పటంచ నియోజకవర్గ పరిధిలో దేవాలయాల అభివృద్ధికి తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రొటెం చైర్మన్ వి భూపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరులో నిర్వహించిన శ్రీ 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 పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రోటెం చైర్మన్ వి భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్న భూపాల్ రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, కొల్లూరు మాజీ సర్పంచ్ యాదయ్య, మాజీ ఎంపీటీసీ నర్సింహులు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. సంతోషం. గ్రామం లోపల దేవతలను కొలిచేది కూడా ఒక ఆచారం ఉంటుంది. గ్రామాల్లో అటువంటి ఆచారంతోనే ప్రతిపరివర్తన వస్తుందనే అభిప్రాయం అందరికీ ఉంటుంది. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరి ఇంత పెద్ద మొత్తంలో చేయడం అంటే ఒప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే నిజమే, ఇవన్నీ చేస్తూ ముందుకు సాగుతున్న గ్రామ ప్రజలందరికీ కూడా నేను మనస్ఫూర్తి అభినందనలు. నరసింహగుడి సహకారం ఉంటుంటుంది. వీళ్ళందరూ సహకారంతో ఈరోజు ఈ గుడి నిర్మాణం చేసినందుకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసి ఈరోజు ప్రారంభోత్సవం ఎమ్మెల్యే గౌరవ పటంచేరు శాసనసభ్యులు శ్రీ గుడి మహిపాల్ రెడ్డి గారి చేతుల పైన ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి ఈ ఇన్ని రోజుల్లో మా ఎన్నో ఏళ్ళ కళ అన్న మహిపాలన్న గారి ఇదితో మాకు సహకారం అయింది. అన్న మాకు ముందుండి ప్రోత్సహించి అన్ని రకాలుగా మాకు హెల్ప్ చేసి ముందుండి నడిపించడం జరిగింది. ఆయనకు మరి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడికి వచ్చిన భక్తులు అందరికీ పెద్ద ఎత్తున ఇది వచ్చిన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.